మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని సిద్దిపేట చౌరస్తా నుండి మొదలుకొని ఎస్సీ కాలనీ వరకు గుంతలు ఏర్పడడంతో వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో ముందుచూపుగా ఆర్ఎండ్బి అధికారులతో వారం రోజుల క్రితమే మాట్లాడి గుంతలు పూడ్చాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ కోరడంతో స్పందించిన అధికారులు అంగీకరించారు. దీంతో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ కు రోడ్డుపై గుంతలు పూడ్చే వరకు ఆర్ఎండ్బి సిబ్బంది వెంట ఉండాలని ఆదేశించారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో గుంతలు పూర్తి చేయాలంటూ అధికారులపై మున్సిపల్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్పందించిన అధికారులు గుంతలు పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గుంతలను పూడ్చివేశారు. అనంతరం మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ గత వారం రోజుల క్రితమే తనకు ఆదేశాలు జారీ చేశారని, రామాయంపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ కోసం జనం అధిక సంఖ్యలో వస్తుండటంతో కొంత ఆలస్యం జరిగిందని, మున్సిపల్ చైర్మన్ ఆదేశాల మేరకు సిద్దిపేట చౌరస్తా నుండి రామాయంపేట పట్టణంలోని ఎస్సీ కాలనీ వరకు ఉన్న అన్ని గుంతలను పూడ్చివేసి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చేశామని ఆయన తెలిపారు. పరిశాభావ పరిస్థితులు స్టార్ట్ అయినాయి కాబట్టి మన యొక్క సిద్దిపేట రోడ్లో ఎక్కువ గుంతలు ఉన్నాయి కాబట్టి ఆ వాటిని మన ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడినా, వారికి కూడా చెప్పినా. అయితే ముందే మనం వర్షాలు పడక ముందే ఒక గుంతలు గుర్తించాలని నాకు ఆదేశాలు జారీ చేసిండు. అయితే నేను వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉండటం వల్ల కొద్దిగా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ చైర్మన్ గారు ఉదయమే మార్నింగ్ ఏమైంది నీకు చెప్పి వారం రోజు జరుగుతుంది, మళ్ళీ ఎందుకు పెండింగ్ పెట్టినా వరకు గొప్ప ఆగ్రావేశాలు కోపడం జరిగింది. అయితే నేను వెంటనే ఆర్ఎండ్బి ఏ గారి తాతో మాట్లాడి రెండు ట్రిప్ల టిప్పర్ల ఇసుక కంకర మిక్సుడు ఒక గుంతలు కూర్చోడానికి తీసుకొచ్చి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో సిద్దిపేటలో ఉన్నటువంటి గుంతలు అన్నింటినీ మధ్యాహ్నం వరకు కంప్లీట్ చేస్తాను చైర్మన్ సార్ చెప్పినాను. ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది, 2 ట్రిప్పర్లు కూడా వచ్చింది. అవసరమైన ఇంకో ట్రిప్ కూడా మా చైర్మన్ గారు సార్ తోటి మళ్ళీ ఆర్ఎండ్బి ఏ గారికి మాట్లాడిపించి ఇంకో ట్రిప్ కూడా తెచ్చి చెప్ప సిద్దిపేటలో ఉన్నటువంటి గుంతలు అన్ని కంప్లీట్ చేస్తానని చైర్మన్ గారికి తెలిసినాను. ఆయన కూడా కంపల్సరీ నువ్వు ఈరోజు చేయాలని చెప్పిండు, లేకపోతే తగిన చర్యలు తీసుకుంటానని చెప్పిండు కాబట్టి నేను కంపల్సరీ ఈరోజు గుంతలు కుడుతున్నానని తెలియజేస్తున్నాను.